మరి ఇక్కడ లోకల్ ఖండం సాయిబాబా గౌడ్ను మరి మన మిత్రుడు గంజి గౌడ్ శేఖర్ మన బీజేపీ నాయకుడు లోకల్ నాయకుడు తర్వాత సుదర్శన్ స్వర్గం గారు ఈనాడు తెలంగాణ వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లా కేసీఆర్ గారు చాలా పథకాలు అనౌన్స్మెంట్ చేశాడు. అవన్నీ పథకాలు బొంబాయి తెలుగు వాళ్ళకు దొరకడం లేదు, అది మన ప్రశ్న. బొంబాయి తెలుగు వాళ్ళకి ఇలా దొరకాలి, దాని మీద మనం ఎలా కృషి చేస్తే బాగుంటుంది అన్న విషయంపైన మనం దీన్ని చేద్దాం, అదొకటి. తర్వాత మన పిల్లలకు ఏదైతే చదువు ఎస్బీసీ కాస్ట్ ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా మనము మన మహారాష్ట్ర గవర్నర్తో మాట్లాడి అది కూడా ముందుకు తీసుకెళ్లాలని మన ప్లాను. ఇప్పుడే ఇద్దరితో మాట్లాడుతుంటే కొందరి దగ్గర సర్టిఫికేట్స్ అనేవి లేవు. ఇప్పుడు మనము ఇక్కడ బండారి గౌడ్స్ అంటే బండారి 1967 నుంచి మనకి ఇక్కడ ఉన్నట్టు ప్రూఫ్ కావాలి. మన దగ్గర లేకపోయినా కానీ మన చిన్న అయినా పిన్న అయినా తాతలు ఎవరిదైనా కానీ ఉన్నా కానీ ఆ ప్రూఫ్ తోటి మనము మన కాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. అంటే మన తాత ముత్తాత చిన్న అయినా అట్లా వాళ్ళ పేరుతో ఉన్నా కానీ మనం అప్లై చేయవచ్చు. దానికి ఎవరైనా ఇబ్బంది ఉంటే గౌడ్ గారితో మనం ఇంకో కార్యక్రమం కాస్ట్ సర్టిఫికేట్ మీద పెడదాం. ఎందుకంటే ఎస్బీసీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా ఆల్రెడీ రికవర్ చేసాం మేము, అది ఒకటి. తర్వాత జాబ్ గురించి కూడా మనం ఒక ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేద్దాం. మన మా తాతలు కూడా మొగ్గం వేసేది, తర్వాత మిల్లులో పనిచేసేది, ఇప్పుడు మేము ఇంజనీర్లు అయినాం. తర్వాత ఎట్లయినా కాలం మారుతుంటే కూడా మన మన డెవలప్మెంట్ అవుతుంది, కానీ ఆ డెవలప్మెంట్తో మనం ముందుకు పోవాలి. చాలామంది మళ్ళా ఊరికి వెళ్తున్నారు, ఊరికి వెళ్తే లాభం లేదు, ఇక్కడే ఉండాలి. మన ఓటింగ్ హక్కులు ఉన్నాయి, మనం రాజకీయంగా మనం ముందుకు పోవాలి. బొంబాయి కట్టడంలో ఎవరు తెలంగాణ వాళ్ళు, బొంబాయి కట్టింది ఎవరంటే తెలుసా మీ అందరికీ, బొంబాయి కట్టింది మనం తెలంగాణ వాళ్ళం. ఆదిలాబాద్ నుంచి ఫస్ట్ వచ్చారు, తర్వాత కరీంనగర్, తర్వాత నల్గొండ. ఇక్కడ చాలామంది నల్గొండ, నేను కూడా నల్గొండనే. సో నల్గొండ వాళ్ళు ఇక్కడ చాలామంది డెవలప్మెంట్ మిల్ వర్కర్స్ మోర్ దెన్ వాళ్ళు కూడా నల్గొండ, శేఖర్ కూడా నల్గొండ కదా. సో నల్గొండ వాళ్ళది కూడా మిల్ కార్మికులు టైలర్లు బాగా ఉన్నారు.